నేను అది అంటే నేను అక్కడే పక్కనే ఉన్నాను కదా, ఇంతకీ మీకు ఈ దుమ్ము పోవడానికి డబ్బులు ఇచ్చారా అని అడిగా. హెచ్ఎంని అంటే దాని మీద నా రాళ్ళు ఏమన్నా వేయాలి కదా, నా పరాలు లేకుండా మట్టిని హెచ్ఎం ఏం చేస్తాడు, దురుక్కుంటాడా? ఇంకోటి అవన్నీ ఓపెన్, దానికి తలుపులు కూడా ఉండవు, ఓపెన్ గోడ, అటు ఇటు చిన్న చిన్న పిట్ట గోడలు ఉంటాయి. దాంట్లో మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? ఎందుకంటే పెద్ద గోడలు కడితే లైట్లు వేయాలి, లైట్లు వేస్తే కరెంట్కి డబ్బులు ఉండవు కాబట్టి అందులో ఫ్యాన్లు కూడా ఉండేవి కదా. అప్పుడు ఆ రోజుల్లో ఫ్యాన్లు ఎక్కడ సరిచింది, మా కాలేజీలోనే లేవు ఫ్యాన్ అది. కాబట్టి అవి ఓపెన్ గా ఉంచేవాళ్ళు, చిన్న పెట్ట గోడలు పెడితే గాలి ఆడేటట్టు నడుస్తుంది, లైటింగ్ వస్తుంది అనే టైప్లో నడుస్తుంది. అట్లాంటి దాంతో ఏంటనే దాని మీద నేను అప్పుడు ఈయన మందలిస్తున్నప్పుడు నేను అన్నా, ఇంతకు అసలు మీకు ఈ నాపరాళ్ళు ఎందుకే ఇచ్చలేదని అడిగా. ఫండింగ్ రావాలని వెంటనే మీరు డబ్బులు ఏదైనా శాంక్షన్ చేస్తే వాళ్ళు చేయకపోతే కదా సార్ మనం అనాల్సిందే అన్న. వెంటనే రమణ జోక్యం చేసేసుకుని, సరే ఇప్పుడు ఇప్పటిదాకా ఈ లోపం ఉంది కదా, నెక్స్ట్ ట్రిప్కు సార్ వస్తారు అప్పటికి నేను ఫండింగ్ శాంక్షన్ చేస్తాను, ఇది నాపరాలు చేయించాలి, ఇదంతా కూడా దుమ్మంతా క్లీన్ చేయించాలి, అలాగే ఫ్యాన్లు పెట్టించండి అని చెప్పేసారు. సింపుల్ అంటే ఇక్కడ కమిట్మెంట్ రమణకు ఉంది, ప్లస్ నాకు ఒక గొల ఉంది.